నిన్న వైకాపా పార్టీ జీహో బీసీ సభ నుంచి మాట్లాడుతున్నా. రెండు సామెతలున్నాయి. ఎద్దు ఈడుస్తా ఉంటే పిడుదు వగిరించిందంట, ఎద్దు ఈడుస్తా ఉంటే పిడుదు వగిరించింది. రెండవ సామెత సోమకూడది సోకూడది. ఈ రెండు పార్టీలు వైకాపా టీడీపీ పార్టీలు బీసీల ఓట్ల కోసం కపట నాటకాలు ఆడుతున్నాయి. ఒక వైసీపీనే కాదు, వైసీపీ అండ్ టీడీపీ రెండు బీసీల ఓట్ల కోసం కపట నాటకాలు ఆడుతున్నాయి, మొసలి కన్నీరు కారుస్తున్నాయి. బీసీల ఛాంపియన్ మేమంటే మేమని ఇద్దరు సంకలు గుద్దుకుంటూ చుత్త కొట్టుకుంటున్నారు. ఒకరేమో బీసీలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఇంకోరేమో బీసీలకు అరచేతిలో కైలాసం చూపిస్తా ఉన్నారు. యాక్చువల్గా బీసీల గురించి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. 1970లో బీసీలకు విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు? 1970లో. అంటే 52 సంవత్సరాల క్రితమే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్లు కల్పించింది బ్రహ్మానందరెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజుకు తెలుగుదేశం పార్టీ పుట్టలా, జగన్ పార్టీ పుట్టలా, చంద్రబాబు నాయుడు రాజకీయాలకి రాలా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోటీ పార్టీ కూడా లేదు, ఓట్ల కోసం కూడా కాదు. నిజంగా బీసీల అభ్యున్నతి కోసమే ఏ రాజకీయంగా పోటీ లేకుండా కానీ 52 సంవత్సరాల క్రితమే రిజర్వేషన్లు కల్పించింది. ఈ 25% రిజర్వేషన్ల కారణంగా ఈ 52 సంవత్సరాలలో వేలు కాదు కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది సమాజంలో ఉన్నత విలువలతో జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రెండవది స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్స్. 1993లో అప్పటికి జగన్ పార్టీ పుట్ల 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సమరసింహారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలలో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 1987లో 20% రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు, దాన్ని 93లో 34% పెంచింది. పర్యవసానంగా లక్షలాది మంది బీసీలు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మేయర్స్, మున్సిపల్ చైర్మన్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 34% రిజర్వేషన్ 24% తగ్గించింది. ఎన్టీ రామారావు గారేమో 20% చేస్తే దాన్ని కాంగ్రెస్ 34% చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని 24% చేశారు. ఇది రెండవ అంశం. మూడవది 2008లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలు ఎస్టీలతో సమానంగా బీసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టింది మళ్ళా గెయిన్ కాంగ్రెస్. అప్పటికి జగన్ పార్టీ పుట్ల 2008లోనే ఆలోచించడం జరిగింది. తత్పర్యవసానంగా అనేక మంది బీసీలు ఉన్నత చదువులు చదువుకోగలిగారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. 4 బీసీ కమిషన్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. సెక్రటరియట్లో బీసీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ను, బీసీ హాస్టల్స్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మొత్తం బీసీలకు చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఏమో 4 పనిముట్లు ఇచ్చింది ఆదరణ కింద, అది వాళ్ళు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. అది ఈ ప్రభుత్వం తీసేసింది. జగన్ ప్రభుత్వం చేసిందేమి? 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. 56 బీసీ కార్పొరేషన్ చేసి బీసీలను చీల్చి చెండాడారు. పోనీ ఏమైనా నిధులు ఇచ్చారంటే 56 పైసలు. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళకి ఆఫీసులు లేవు,
కుర్చీలు లేవు, నిధులు లేవు, నిధులు ఉండవు. ఇది జగన్ ప్రభుత్వం చేసింది. వీళ్ళిద్దరు ఇప్పుడు మేము బీసీ ఛాంపియన్, మేము బీసీ ఛాంపియన్ చెప్పేసి పెద్ద పోటాడుకుంటున్నారు వచ్చేసి, చేసిందల్లా కాంగ్రెస్. కాబట్టి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. రెండే డిమాండ్స్. ఒక డిమాండ్ ఏమి, మీరు 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కనీసం ఒక్కొక్క బీసీ కార్పొరేషన్లకు ఈరోజే 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయండి. ఒక్కొక్క బీసీ కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి ఈరోజు, మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే. రెండవది, మీ చేతిలో 2 పదవులు ఉన్నాయి, ఒకటి ముఖ్యమంత్రి పదవి, రెండవది వైకాపా అధ్యక్ష పదవి. ఆ రెండిట్లో ఒకదానిని బీసీలకు డిక్లేర్ చేయండి ఈరోజు. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, అలా కాకుండా డ్రామాలు ఆడొద్దు, నాటకాలు ఆడొద్దని చెప్పేసి ఈ 2 పార్టీలను కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది.